నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం నేను భద్రాచలంలో ఉన్నటువంటి గో గోవింద కల్పవృక్ష నారసింహసాల గ్రామ ఆశ్రమం దగ్గర ఉన్నానండి. ఈ ఆశ్రమం భద్రాచలం రాముల వారి సన్నిధికి అతి దగ్గరలోనే, అంటే కేవలం 100 మీటర్ల దూరంలోనే ఉంటుంది. సుమన్ టీవీ వ్యూవర్స్ కి చాలా మందికి తెలుసు, ఇప్పటికీ ఆశ్రమాన్ని చాలా మంది సందర్శించారు, ఆ స్వామివారిని దర్శించుకున్నారు కూడా, ఎంతో మంది ముడుపులు కట్టి స్వామివారికి మొక్కులు కూడా చెల్లించుకున్నారు. ఇందులో భాగంగా ఈ ఆశ్రమంలో ప్రతినిత్యం ఏదో ఒకటి విశేషంగా పూజలు జరుగుతూనే ఉంటాయండి. త్వరలో రాబోతున్న ఏరువాక పున్నమికి ఎంతో విశేషవంతమైన పూజా కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రత్యేకించి రైతులందరికీ కూడా మట్టిని ప్రసాదంగా అందజేస్తూ ఉన్నారు. అసలు మట్టిని ప్రసాదంగా అందించడం ఏంటి, వాటిని ఏం చేయాలి, మళ్ళీ ఏమైనా పూజా కార్యక్రమాలు చేయాలా, ఆ మట్టిని ఏం చేయొచ్చు, ఈ వివరాలన్నీ తెలుసుకుందామని నేను హైదరాబాద్ నుంచి భద్రాచలం వచ్చాను మీ అందరి కోసం. మరి ఇంకా ఆలస్యం ఎందుకు, లోపలికి వెళ్ళి ఎవరైతే ఈ ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నారో డాక్టర్ కృష్ణ చైతన్య స్వామి వారితో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందామా, అలాగే ఆ నృసింహస్వామిని కూడా దర్శించుకుందాం. రండి. నమస్కారం గురుగారు. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను. చాలా సంతోషం మళ్ళీ కలవటం. స్వామి ప్రతి నెల రోజులకు ఒకసారి మిమ్మల్ని పిలిపిస్తున్నారు. అదే అనిపిస్తుంది, ఆ అనుగ్రహం ఉంది మా పైన వారిది. దానికన్నా ఇంకా ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి మీ గురించి అండి. అంటే మొదటి నుంచి చూస్తూ ఉన్నాను కదా, సాధారణంగా మనం బాగుండాలని కోరుకోవటం వేరు, మనతో పాటు మన వాళ్ళు మన ఇంట్లో వాళ్ళు ఇక్కడి వరకు వేరు, కానీ మీరు ప్రపంచవ్యాప్తంగా ఉన్న జనాభా అందరూ బాగుండాలని చెప్పి వాళ్ళ సుభిక్షం కోసం, వాళ్ళు క్షేమంగా ఉండడం కోసం ఎన్నో పూజలు చేస్తూ ఉన్నారు. ప్రత్యేకించి అసలు సాలగ్రామాన్ని ఇలా బయట పెట్టి అందరికీ చూపించడమే ఒక విశేషం. దాంతోపాటుగా రైతే రాజు అన్న మాటను నిజం చేస్తూ వారి కోసం ప్రత్యేక పూజలు కూడా చేస్తున్నారు. మీరు 32 రోజుల పాటు దీక్షలో ఉన్నారని విన్నాను, ఆ వివరాలు తెలుసుకోవాలి, రైతుల కోసం మీరు చేపట్టే ఆ కార్యక్రమం ఏంటో ప్రజలకు వివరించాలనేదే మా తాపత్రయం అండి. మరి అంటే తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కి మేము కొంటాం, శర్మ గోల్డ్ కంపెనీ అనేటువంటి సంకల్పం ఉంటేనే మనందరం కూడా, అంటే నేను ఒక్కడే బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి అనుకుంటే అక్కడితో అయిపోతుంది. ఈ సమాజంలో ప్రతి ఒక్క కుటుంబం కూడా బాగుంటేనే ఆ ఊరు గ్రామాలు బాగుంటాయి, తర్వాత అన్ని ఒక వ్యవస్థ అన్ని కూడా సక్రమమైనటువంటి పద్ధతిలో వెళ్తుంది. మేము ఆలోచించేటువంటి విధానం ఏంటంటే ధర్మంగా ఉండేటువంటి కుటుంబాలు, చాలామంది ధర్మంగా ఉండేటువంటి కుటుంబాలు భగవద్ అనుగ్రహానికి దగ్గర అవుతుండే కొద్దీ ఆ యొక్క కుటుంబాల సంఖ్య పెరుగుతూ ఉంటుంది. ఆటోమేటిక్గా ఆ ఊరు ఆ గ్రామాలు వాళ్ళకు సంబంధించినటువంటి వ్యవస్థలు అన్నీ కూడా బాగుంటాయి. అప్పుడు వాళ్ళు ఏదైనా నలుగురికి సనాతన ధర్మంలో నలుగురికి ఉపయోగపడడానికి వాళ్ళు ఉపయోగపడతారు, ధర్మం వాళ్ళు పాటిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మేము రైతుల గురించి ఆలోచించేటువంటి విషయానికి వస్తే చాలా సంవత్సరాల నుంచి కూడా మనందరం కూడా మన చిన్నప్పుడు బాగా రైతులు ఏరువాక పౌర్ణమి అనేటువంటి పెద్ద పూజ చేసేటువంటి జ్యేష్ఠ పౌర్ణమికి రోజు చాలా అద్భుతంగా, మేము కూడా చాలా, మాది కూడా వ్యవసాయ కుటుంబం, ఆ రోజు ప్రత్యేకంగా విత్తనాలు ఏకాదశి విత్తనాల పౌర్ణమి అని చాలా అద్భుతంగా చేస్తారు. రాను రాను ఆ పండగలన్నీ కూడా కనుమరుగైపోతున్నాయి. అంటే రైతు అనేటువంటి వాడు ప్రత్యేకంగా ఏదైనా ఒక పండగ చేసుకొని ఆ వ్యవసాయం ప్రారంభం చేసేటువంటి విధానం ఉండేది. ఏరువాక పౌర్ణమి అనేటువంటి దాన్ని పూర్తిగా వదిలేశారు చాలా మంది రైతులు, ఎందుకంటే ఆ రైతులకి కూడా ఆనందం కనపడట్లేదండి ఎక్కడ కూడా. అంటే పంట వేసాం, దాని మీద ఎంతసేపు ఉన్నా కూడా ఏ మందులు చల్లాలి, ఎలా పెంచాలి, అంటే విత్తనాలు దగ్గర ప్రారంభం చేస్తే పంట వచ్చేదాకా మందులతోటి దాని జీవితం అయిపోతుంది. అంటే ఆనందం ఎక్కడ కూడా వాళ్ళకి కనపడట్లేదు. చాలా సంవత్సరాల నుంచి కూడా మేము ఏరువాక పౌర్ణమి రోజు ప్రత్యేకంగా మాకు దగ్గరగా ఉండేటువంటి చాలా గ్రామాలకు వెళ్ళి ఆ రోజు రైతులతోటి భూమికి పూజ చేయించేసి ప్రత్యేకంగా వాళ్ళతోటి దుక్కి దున్నిచ్చి ప్రారంభం చేసేటువంటి వాళ్ళు వ్యవసాయ పనులు. అయితే ఈ సంవత్సరం గత 8 సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమం చేస్తున్నాం. అయితే చేస్తున్నటువంటి క్రమంలోనే క్రితం సంవత్సరం సుమారు 1000 మంది రైతులతోటి ఏకకాలంలోనే మనం ఒకేసారి ఈ ఏరువాక పౌర్ణమి వేడుకలు కూడా చేశాం. భగవద్ అనుగ్రహం చేత ఆ యొక్క కార్యక్రమానికి ఈ వరల్డ్ రికార్డు ఒకటి వచ్చింది, విశ్వగురు వరల్డ్ రికార్డ్ అనేసి, తర్వాత తెలుగు బుక్ ఆఫ్ రికార్డు కూడా కార్యక్రమానికి వచ్చాయి. అయితే అక్కడితోటి కాదు, మనం వెళ్ళినటువంటి ప్రతి గ్రామంలో కూడా చాలా మంది రైతులు వచ్చి మా భూమిలో కూడా ఈ యొక్క వ్యవసాయ పనులు మీరు ప్రారంభం చేయండి ఇలా అడుగుతున్నారు. ఒకే రోజు అంతమంది దగ్గరికి వెళ్ళి చేయడం అనేటువంటిది కూడా చాలా కష్టమైనటువంటి పని, అప్పటికీ మేము చాలా సాహసమైనటువంటి కార్యక్రమం అది చేస్తున్నాం. చాలా మంది పెద్దల్ని సంప్రదించి రైతులకంటూ ప్రత్యేకంగా ఏదైనా చేయాలి అనేటువంటి సంకల్పంతో గత సంవత్సర కాలం నుంచి ఆలోచిస్తే
చాలా మంది పెద్దలు అంటే సూచనలు పెద్ద పెద్ద పండితులను సంప్రదిస్తే వరాహస్వామి వారికి సంబంధించిందిగా వరాహ క్షేత్రాల నుంచి తెప్పించినటువంటి మట్టిని ప్రత్యేకంగా అభిమంత్రించి అది రైతులందరికీ కూడా అందిస్తే చాలా మంచిది అని చెప్పారు. ఆ విధంగా మనం 9 వరాహ క్షేత్రాలు సింహాచలం నుంచి మొదలుకొని తిరుమల కొండ దాకా వివిధ క్షేత్రాలు వరాహ క్షేత్రాల నుంచి కూడా ప్రత్యేకంగా మట్టిని తెప్పించి అదేవిధంగా 9 పుట్టలు మట్టి అంటే స్వామివారికి సంబంధించిన 9 పుట్ట మట్టి కూడా సేకరించి 32 రోజుల నుంచి కూడా భూవరాహ కవచాన్ని భూసూక్తాన్ని ప్రత్యేకంగా రోజుకు 108 సార్లు పారాయణం చేసి 32 రోజులు పూర్తి చేస్తున్నాం. ఈ రోజుతో 32 రోజులు పూర్తి అంటే ఈ మట్టిని ఎరువాంక పౌర్ణమి రోజు 21వ తారీఖు జూన్ 21వ తారీఖు చాలా విశేషంగా ఇక్కడ వరాహ స్వామి వారికి సంబంధించినటువంటి హోమాన్ని అదేవిధంగా భూసూక్తంతో ప్రత్యేకమైనటువంటి హోమం చేసి ప్రతి ఒక్క రైతుకి ఈ యొక్క మట్టి ప్రసాదం అంటే మీ మృతికను ప్రసాదంగా ఇవ్వాలి, ఆ తీసుకెళ్లి వాళ్ళ వాళ్ళ పంట పొలాల్లో వాళ్ళ యొక్క పంటలు ప్రారంభం చేసేటువంటి వ్యవసాయ పనులు ప్రారంభం చేసే సమయంలో వాళ్ళ పంటల్లో అది వేసుకొని ఆ రాడు కొబ్బరికాయ కొట్టి ప్రారంభం చేయాలి అనేటువంటిది మా సంకల్పం. అయితే దీన్ని చేయడం ద్వారా ఏమవుతుంది అంటే వరాహస్వామి వారి అనుగ్రహం ఉంటే చాలా విశేషంగా భూమికి సంబంధించినటువంటి పంట సంపద అవుతుంది, బంగారం అవుతుంది. భూమినే ప్రత్యేకంగా ఆరాధిస్తున్నాం కదా, ఇంతకుముందు రైతులకి భూమికి చాలా దగ్గరగా బాగా అనుబంధం ఉండదండి. అంటే వాళ్ళు సేంద్రియ ఎరువులు అన్ని పూర్తి స్థాయిలో అంటే ఆవు పేడ తర్వాత ఇలా అన్ని ఉండేది, ప్రస్తుతం అలాంటివి ఏం కనపడట్లేదు. ఎక్కడ చూసినా కూడా మందులతోటే ఉండేటువంటి జీవన విధానం వచ్చేస్తుంది. మళ్ళీ మందులు లేకోకుండా ఇప్పుడు మన ఆర్గానిక్ అని ఇవి ఇవన్నీ కూడా దానికి ప్రత్యేకంగా రేట్లు ఎక్కువ అయిపోయింది. అయితే రైతు ఎప్పుడైతే కూడా ఎప్పుడు భూమితోటి అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుందో ఆటోమేటిక్ గా భూమి కూడా అద్భుతంగా పండుతుందా ఖచ్చితంగా అది అలా ఆ ఉద్దేశంతో వీళ్ళకి ఆ యొక్క బంధం రావాలి ఆ ఉద్దేశంతో చేస్తున్నటువంటి కార్యక్రమం ఇది. కొన్ని లక్షలాది మందికి ఆనాటి నుంచి 3 రోజుల కాలం పాటు ఎరువాక పూర్ణం నుంచి 3 రోజుల కాలం పాటు ఈ మట్టిని ప్రసాదంగా అందించేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. గురుగారు ఇక్కడ మట్టి చూస్తున్నాను, ప్రత్యేకంగా పూజ కూడా చేశారు, అసలు ఏంటండి విశేషం? అందులో మృగశిర కార్తే ఆ రోజు ప్రత్యేకం అని అంటున్నారు కదా, వాటి గురించి వివరించండి. అంటే మృగశిర కార్తె అనేటువంటిది అంటే రైతులు అందరూ కూడా చాలా మంది వ్యవసాయ పనులు ప్రారంభం చేయడానికి మృగశిర కార్తెలోనే చాలా విశేషమైనటువంటి వర్షాలు పండుతాయని చెప్పి మనకు పెద్దల నుంచి వస్తున్నటువంటి మృగశిర కార్తె నుంచి కూడా 32 రోజుల ముందు నుంచి ప్రత్యేకంగా 9 వరాహ క్షేత్రాల నుంచి తెప్పించినటువంటి మట్టి అమ్మ ఇదంతా కూడా 9 పుట్టల నుంచి 9 వరాహ క్షేత్రాల నుంచి కూడా అంటే సింహాచలం నుంచి తిరుమల దాకా అవన్నీ వివిధ క్షేత్రాలు, సింహాచలం ఒకటి, సింగరాయకొండ ఒకటి, తర్వాత తిరుమల, అహోబిలం, శ్రీకృష్ణం తమిళనాడులో ఇలా 9 క్షేత్రాల నుంచి కూడా మనం ప్రత్యేకంగా తెప్పించినటువంటి మట్టి ఇది. అదేవిధంగా 9 పుట్టలు, ఆ పుట్టల నుంచి సేకరించినటువంటి మట్టి అమ్మ ప్రత్యేకంగా పూజ చేసి తెచ్చినటువంటి మట్టి ఇది. దీన్ని విశేషంగా 32 రోజుల కాలం పాటు ప్రత్యేకంగా భూవరాహ స్వామివారికి సంబంధించినటువంటి కవచము భూసూక్తాన్ని ప్రత్యేకంగా 32 రోజులు రోజు కూడా 108 సార్లు పారాయణం చేసినటువంటి మట్టి ఇది. 108 సార్లు పారాయణం చేస్తారు ఆ 32 రోజుల పాటు మీరు దీక్షలోనే ఉంటారు? 32 రోజులు దీక్షగా రోజుకు 108 సార్లు పారాయణం చేసామమ్మా. అంటే రైతులందరూ క్షేమంగా ఉండాలి, మంచి సుభిక్షమైనటువంటి పంటలు పండాలి అనేటువంటి దాంతో చేసినటువంటి పూజ ఇది. దినచర్య ఎలా ఉంటుంది 32 రోజులు కూడా మీకు? అంటే తెల్లవారుజామునే 4 గంటల నుంచి పారాయణ 7 గంటల దాకా అవుతుందమ్మా. ప్రత్యేకంగా మట్టికి ప్రతిరోజు పూజ, ఆ వరాహ స్తోత్రంతో ఆరాధన, తర్వాత స్వామి కల్పవృక్ష నరసింహ స్వామి వారికి విశేషమైనటువంటి అభిషేకం. ఈ 32 రోజుల కాలం పాటు రోజు కూడా అంటే ఏకభుక్తం ఒకటే పూట భోజనం చేస్తూ ఈ 32 రోజులు కూడా చేసామమ్మా. దీక్ష పూర్తి అయిపోయిందండి 32 రోజులు పూర్తి అయిపోయింది. ఇవాళతోటి 32 రోజులు, ఈ 32 రోజులు మీరు సూక్తి పారాయణం చేస్తూ దీక్షలో ఉన్నారు, మట్టిని ప్రతినిత్యం పూజ చేస్తూనే ఉన్నారు 32 రోజులు. అంటే నృసింహస్వామి వారి యొక్క బీజాక్షరాల సంఖ్య 32, ఆ బీజాక్షరాల సంఖ్యకు అనుగుణంగా మనం ఈ 32 రోజులు దీక్ష తీసుకొని చేసినాము. ఆ సంఖ్యకి సరిపోయేది. మీరు ప్రతి సంవత్సరం ఇదే విధంగా చేస్తారు కదండి? ప్రతి సంవత్సరం కూడా మనం రైతుల దగ్గరికే వెళ్ళి ఏరువాక పౌర్ణమి రోజు విశేషమైనటువంటి పూజ చేసి వారికే అక్కడ అక్కడ ఎక్కడ అయితే వాళ్ళ పంట పొలాల్లోనే పూజ చేసేటువంటి విధానం ఉంది. అయితే ప్రతి సంవత్సరం కూడా మనమే దగ్గరకు వెళ్ళి కొన్ని రైతు కుటుంబాల దగ్గరికి వెళ్ళి చేయడం అవుతుంది. అలా కాకోకుండా ప్రత్యేకంగా అనేక మంది పండితుల్ని తెలుసుకొని వారి ద్వారా సేకరించినటువంటి అంటే సలహాలు సూచనల ద్వారా ఈ సంవత్సరం చాలా విశేషంగా ఈ 32 రోజుల దీక్షగా మనం చేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని. అంటే కొన్ని లక్షల రైతు కుటుంబాలకి యొక్క మట్టిని అందించాలి అనేటువంటి సంకల్పంతో చేస్తున్నాం. ఇంతకు ముందు కేవలం అక్కడికే వెళ్ళి ఇచ్చేవాళ్ళు,
కానీ ఇప్పుడు ఎలా అండి మరి చూసేటువంటి చాలా మంది రైతన్నలు ఉన్నారు, వాళ్ళు పంట పొలాలు ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు, పొలాలు మా పొలంలో కూడా చక్కగా పంట పండితే బాగుంటుందని. అంటే వాళ్ళకి అందిస్తారా, ఏంటి మీ ఆలోచన అసలు? అంటే ఇక్కడ ఈ యొక్క మట్టిని ఏరువాంక పౌర్ణమి రోజు అంటే రైతులందరూ కూడా ప్రత్యేకంగా వాళ్ళకి ఏదైనా పండగ ఉందంటే, మనం సంక్రాంతి పండగ అని చెప్తాం, పంట పండిన తర్వాత పంట ప్రారంభమయ్యేటువంటి సమయంలో ప్రతి రైతు కూడా ఏరువాక పౌర్ణమి చాలా విశేషంగా పూజ చేసుకునేటువంటిది ఉండే గతంలో. అవును, ఇప్పుడు అదంతా కూడా చాలా మంది మారిపోతుంది. మనం ఈ సంవత్సరం ఏరువాక పౌర్ణమి రోజు ప్రత్యేకంగా రైతుల కోసమే, రైతుల క్షేమం కోసమే వారు ప్రత్యక్షంగా పాల్గొనేటువంటి విధంగా మనం కల్పవృక్ష నరసింహ చాలా గ్రామ ఆశ్రమంలో భూ వరాహ స్వామివారి యొక్క మూల మంత్రంతో హోమం చేస్తున్నాం. అదేవిధంగా భూ సూక్తంతో అంటే భూదేవికి ప్రత్యేకమైనటువంటి హోమం చేస్తున్నాం. ఈ చేసినటువంటి తర్వాత కల్పవృక్ష నరసింహ స్వామివారి యొక్క అభిషేకం అయిన తర్వాత ఆనాటి నుంచి ఒక 3 రోజుల కాలం పాటు ఎంతమంది ఎన్ని లక్షల మంది రైతులు వచ్చినప్పటికీ కూడా ఈ యొక్క ప్రసాదాన్ని వారికి అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నాము. 21 జూన్ మాత్రం ప్రత్యేకమైనటువంటి రైతుల కోసం మాత్రమే, అంటే రైతన్నలు పండించేటువంటి పంట మంచిగా పండాలి, వారికి మంచి ధరలు రావాలి, సకాలంలో వర్షాలు కురవాలి, ప్రకృతి వైపరీత్యాలు అనేటువంటివి ఉండకూడదు అనేటువంటి సంకల్పంతో మనం చేస్తున్నాం. వీళ్ళు పంట వేస్తే పంటలో ఏదో రకమైనటువంటి ఇబ్బంది రావడము, లేదా ప్రకృతి వైపరీత్యాలు రావడము, లేదా రేటు ధర లేకపోవడము, ఏదో ఒకటి జరిగి ఇబ్బంది పడుతున్నారు. అలాంటివన్నీ కూడా వరాహస్వామివారి యొక్క అనుగ్రహం చేత అవేమి ఉండకూడదు, రైతు అనేటువంటి వాడు బాగుండాలి అనేటువంటి సంకల్పంతో చేస్తున్నాం కార్యక్రమం. మంచి సంకల్పంతో ప్రారంభించారండి, చేస్తూ ఉన్నారు, కానీ ఇవి రైతన్నలకి ఎలా అందిస్తారు, అందజేసే కార్యక్రమం ఎప్పుడు? అంటే ఇక్కడికి వచ్చి భద్రాచల దివ్యక్షేత్రానికి సాలగ్రామ ఆశ్రమానికి దర్శనానికి వచ్చేటువంటి రైతులకు అందించేటువంటి అంటే చాలా మంది ఇక్కడికి వచ్చి స్వామివారి యొక్క దర్శనం చేసుకుని ముడుపు కట్టి చాలా మంది వెళ్తున్నారు. అంటే వాళ్ళ పంట పొలాల కోసం, పంట కోసం చాలా మంది ఇక్కడికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. అలాంటి రైతన్నలందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేసి ఆనాడు జరిగేటువంటి హోమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనేటువంటి విధంగా ప్రచారం చేస్తున్నాం. ఆ విధంగా వాళ్ళు వచ్చినటువంటి రైతన్నలందరికీ కూడా ఈ ప్రసాదాన్ని అందిస్తాం. విన్నారుగా, ఎవరైతే రైతన్నలు మరీ ముఖ్యంగా ఉంటారో, అలాగే కొంతమంది వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరైనా రైతులు ఉన్నారు, వాళ్ళు పొలాలు పండిస్తూ ఉన్నారు, పంట కాస్త పంట పండటంలో ఇబ్బందిగా ఉంది అనంటే గనక స్వామివారి అనుగ్రహంతో పూజ చేసినటువంటి మట్టిని ఇక్కడ ప్రసాదంగా అందిస్తున్నారండి. మీరు తీసుకువెళ్ళి మీ పంట పొలాల్లో చల్లితే చక్కగా దివ్యంగా పంటలు పండుతాయని చెప్తూ ఉన్నారు. ఎవరైతే ఇప్పటి వరకు రాలేదో వారు రండి ఆశ్రమానికి. పూర్తి అడ్రస్ నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను మీకు. భద్రాచలం రాములవారి ఆలయానికి 100 అడుగుల దూరం అంతే, మరీ దూరం కూడా ఉండదు. అందరికీ చాలా మందికి తెలుసు. వచ్చిన వాళ్ళు మళ్ళీ వచ్చి మీరు సందర్శించండి, మట్టిని తీసుకువెళ్ళండి. రాని వాళ్ళకు కూడా మీరు చెప్తే వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతుంది. చాలా మంచి ఆలోచన అండి ఇదైతే. అంటే అక్కడికి వెళ్ళి చేయటం వేరు, ఇక్కడికి వచ్చే వాళ్ళకి అందించడం అనేది. వచ్చి వెళ్తే ఏమవుతుందంటే కొన్ని కుటుంబాల దగ్గరికి మాత్రమే మనం వెళ్ళగలుగుతున్నాం, కొన్ని పంట పొలాల దగ్గరికి మాత్రమే అవుతుంది. ఇక్కడికి రావడం ద్వారా ఏమవుతుందంటే కొన్ని వేలాది మందికి మనం అందించేటువంటి కార్యక్రమం చేయొచ్చు. కొన్ని వేల కుటుంబాలకి ఈ యొక్క ప్రసాదం అందితే చాలా, అంటే కొన్ని వేల కుటుంబాల్లో ఒక్క కుటుంబం బాగున్నప్పటికీ కూడా అది ఆనందం కదండి. అంటే ఎవరి ద్వారానో తెలుసుకొని ఇక్కడికి వచ్చి ఆ ప్రసాదం తీసుకున్నటువంటి ఏ కుటుంబం బాగున్నప్పటికీ కూడా అది భగవద్ అనుగ్రహం చేత ఆ పుణ్యం మనకు కూడా వస్తుంది. మేమందరికి చాలా మంది చెప్పేటువంటి విషయం ఏంటంటే ప్రతి ఒక్కరం కూడా, అంటే మానవుడిగా ఉండేటువంటి ఎవరైనా కూడా రైతుతోటి ఖచ్చితంగా లింక్ ఉంటుంది. అలాంటి రైతు బాగుండాలి అనేటువంటి సంకల్పం అందరూ చేసుకోండి, ప్రతి ఒక్కరు కూడా చేసుకోండి. ఈ వీడియోని వాళ్ళకి తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తే ఏమవుతుంటే మీకు కూడా ఆ పుణ్యంలో భాగం వస్తుంది. అంటే పుణ్యం చేయడం ప్రత్యక్షంగా మన రైతులకు వెళ్ళి సాయం చేయకపోయినప్పటికీ కూడా మనం చాలా సినిమాలు చూస్తుంటాం, లేదా ఏదైనా వార్తలు చూసినప్పుడు మనం అనుకుంటాం రైతు బాగుండాలి, లేదా రైతు ఆత్మహత్యలు జరగకూడదు, ఇలాంటివి మనం అనుకుంటుంటాం. అలాంటి మనం అనుకున్నప్పుడు ఇక్కడ స్వామివారి ప్రసాదాన్ని ఇస్తున్నారు, వెళ్ళి ఇది ఏది ఖర్చుతో కూడుకున్నటువంటిది కాదు, ఇక్కడికి వచ్చి కేవలం ఇక్కడికి వచ్చి స్వామిని ప్రార్థన చేసి ఆ ప్రసాదం తీసుకొని వెళ్ళడం తప్ప వేరే ఎటువంటి ఖర్చుతో కూడుకున్నటువంటిది కాదు. కాబట్టి మనం కూడా కొంతమంది, అంటే ఈ చూసేటువంటి వాళ్ళందరికీ కూడా మేము చేసేటువంటి విజ్ఞప్తి ఏంటంటే మీరు కూడా రైతు కుటుంబాలకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. అద్భుతంగా ఈ యొక్క రైతన్నలు బాగుండడానికి మీరు సంకల్పం చేసినట్టు అవుతుంది. గురుగారు, ఏరువాక పౌర్ణమి మీకు ఎన్నో అవార్డులు తెచ్చిపెట్టిందని విన్నాము. అంటే ఏరువాక పౌర్ణమి రోజు ప్రతి, ఇప్పుడు గత 7-8 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా కొన్ని రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళతోటి భూమి పూజ చేయించి దుక్కి దున్ని ఆనాడు ప్రత్యేకంగా మనం వాళ్ళందరికీ కూడా రైతు పూజోత్సవం అనేటువంటి వేడుకలు చేసేటువంటి వాళ్ళు. అయితే గత 2022-23 సంవత్సరాల్లో ఈ 2 సంవత్సరాలు కూడా చాలా అద్భుతంగా, అంటే మన నృసింహ సేవా వాహిని భక్త బృందం అంతా కలిసి సుమారు 108 ప్రాంతాల్లో
ఒకేసారి 1000 మంది రైతులతోటి ఈ యొక్క దుక్కి దున్నిచ్చి రైతు పూజోత్సవ వేడుకలు చేసాం. చేస్తే ఇలానే సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకొని తెలుగు బుక్ ఆఫ్ రికార్డు ఈ యొక్క ఏరువాక పౌర్ణమికి వచ్చింది. అదే విధంగా విశ్వగురు వరల్డ్ రికార్డు, ఈ రెండు రికార్డులు కూడా ఏరువాక పౌర్ణమికి వచ్చాయమ్మా. సంతోషం, శుభాకాంక్షలు అండి. ధన్యవాదాలు. అంటే గుర్తించడం కూడా కావాలి కదా, అది కూడా ఇంకా ప్రేరేపితం అవుతుంది, ఇంకొంతమంది చేయడానికి ముందుకు వస్తారు. అవును, మీకు కూడా ఉత్సాహంతో ఈ సంవత్సరం ఇంకా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని. రైతు బాగుండాలి అనేటువంటి సంకల్పం, మనందరం కూడా రైతే రాజు అనేటువంటిది పేరు వింటుంటాం, కానీ రాజు ఎప్పుడవుతాడో తెలియదు. ఆ రాజు అవ్వడానికి మన వంతు చేసేటువంటి ప్రయత్నం. మీరు ఇందాక ఒక మంచి మాట అన్నారు, ప్రతి మనిషికి రైతుతో ఒక లింకప్ అనేది ఉంటుంది. అవునమ్మా, 5 వేళ్ళు నోట్లోకి వెళ్తున్నాయంటే వాళ్ళ చల్లవే ఎంత కాదన్నా. ఖచ్చితంగా అలాంటి వాళ్ళు బాగుంటే ఖచ్చితంగా దేశం సుభిక్షంగా ఉంటుంది. మనందరం కూడా ఎంతో కష్టపడి సంపాదిస్తుంటాం, ఎంతో కష్టపడి సంపాదించినటువంటి సంపాదన హాస్పిటల్స్ కి వెళ్తే 20 సంవత్సరాలు సంపాదించింది 10 రోజుల్లో అయిపోతుంది. అంతేనండి, అవునా కదా. అంటే మనం తినేటువంటి ఆహారం అనేటువంటిది సరైనటువంటి విధానంలో లేకపోతే మనం ఎంత కష్టపడి సంపాదించినా కూడా అవన్నీ కూడా ఆసుపత్రులు పాలవుతుంది. అలాంటిది రైతు నిజంగా బాగుండి ప్రకృతి సంబంధించినటువంటి వ్యవసాయం కరెక్ట్ గా జరుగుతుంటే ఆహారం ఎక్కడ కూడా కల్తీ అవ్వదమ్మా. తినేవాళ్ళు పెరిగిపోతున్నారు, పండించే వాళ్ళు తగ్గిపోతున్నారు, ఆటోమేటిక్ గా కల్తీ అయిపోతున్నాయి. దానికి మనకు రోగాలు కావచ్చు, ఏదైనా ఇంకా అన్ని కూడా పూర్తి స్థాయిలో మార్పులు అనేటువంటి ప్రకృతిలో వచ్చినాయి, మనుషుల్లో కూడా వచ్చాయి. అందుకే రైతు అనేటువంటి వాడు బాగుంటే ఆహారం బాగుంటుంది, మన ఆలోచన విధానం కూడా పూర్తిగా బాగుంటుంది అమ్మా. మేము దాన్ని గట్టిగా నమ్మి ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఎలాంటి పద్ధతి ఇప్పుడు మీరు మట్టిస్తారు, అది తీసుకువెళ్ళి మళ్ళీ ఏమన్నా వాళ్ళు ఏమైనా పూజ చేయాలా లేకుంటే చల్లేయచ్చా? లేదమ్మా, అంటే ప్రత్యేకంగా వాళ్ళు చేయాల్సినటువంటి పూజ ఏం లేదు. ఇక్కడ స్వామివారికి సాలగ్రామ తీర్థము, కొంచెం ధాన్యము, ప్రత్యేకంగా ధాన్యం కూడా ఆ రోజు విశేషమైనటువంటి పూజ చేస్తాం. ఆ ధాన్యాన్ని, ఈ మట్టిని సాలగ్రామ తీర్థాన్ని, ఆ పంట పొలంలో ఎక్కడైతే వాళ్ళు ప్రారంభం చేస్తారో అక్కడ ఈశాన్య మూలలో ఈ యొక్క మట్టిని వేసేసి, లేదు మొత్తం చల్లగలిగేటువంటి ఓపిక ఉంటే వాళ్ళ పంటలో మొత్తం చల్లుకొని ఆ రోజు ప్రారంభం చేసుకోవడం. కొబ్బరికాయ కొట్టి ప్రారంభించాలి. మన మనసు మంచిగా ఉండి మనం నమ్మి చేస్తే ఖచ్చితంగా అది ఖచ్చితంగా. అంటే భగవంతుడు అనేటువంటి వాడికి ఫస్ట్ విశ్వాసం, అంటే భగవంతుడు అనేటువంటిది విశ్వాసం. ఆ విశ్వాసంతో ఇక్కడికి నువ్వు వస్తే, నేను రైతులందరికీ కూడా మేము ప్రత్యేకమైనటువంటి విజ్ఞప్తి మేము చేస్తున్నది ఏంటంటే, మీరు పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో వ్యవసాయంలోకి దిగుతుంటారు. ప్రతి సంవత్సరం కూడా లాభం వచ్చినా నష్టం వచ్చినా ఏది వచ్చినప్పటికీ కూడా రైతు అనేటువంటి వాడు ఎవరి ఇయర్ కూడా అంటే కోల్పోవడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా వ్యవసాయాన్ని అయితే వదిలిపెట్టుకోకుండా చేస్తూనే ఉంటాడు. అలాంటి రైతులందరికీ కూడా ఇక్కడికి రండి, ఖచ్చితంగా కల్పవృక్ష నరసింహ సాలగ్రామ దివ్య సన్నిధిలో ఏరువాక పౌర్ణమి రోజు జరిగేటువంటి భూవరాహ హోమంలో పాల్గొనండి. ఇక్కడ స్వామివారి యొక్క ప్రసాదాన్ని అంతే నమ్మకంగా తీసుకెళ్లి మీ పంట పొలాల్లో చల్లండి, అద్భుతమైనటువంటి ఫలితం వస్తుంది. ఎందుకంటే నేను కూడా ఒక రైతునే అమ్మా, మేము కూడా వ్యవసాయం చేస్తుంటాం, నేను కూడా తీసుకొని వెళ్ళి అక్కడ వేసే ప్రారంభం చేస్తాం కదా, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అద్భుతమైనటువంటి ఫలితం ఖచ్చితంగా రావాలి అనేటువంటిది మా సంకల్పం. చాలా మంచి ఆలోచన అండి, అంటే మన సంకల్పం మంచిదైతే దేవుడు కూడా తోడుగా ఉంటాడు, ఖచ్చితంగా ఉంటాడు. ఇంకొకటి మీ విషయంలో నాకు బాగా నచ్చి ఆశ్చర్యం అనిపించింది ఏంటంటే, మీరు కొన్ని పశువుల్ని కూడా ఇస్తున్నారు పేద రైతులకి, వాళ్ళు వాళ్ళకి సహాయంగా అని విన్నాను. చాలా మంచి ఆలోచన అండి, అంటే ఎప్పటి నుంచి ఈ విధంగా చేస్తున్నారు? అంటే మనం గోవుల్ని సంరక్షిస్తున్నాం కదమ్మా, చాలా చాలా ఆవులు ఉన్నాయి మా దగ్గర. ఈ ఆవుల దగ్గర నుంచి వచ్చినప్పుడు చాలా మంది రైతులు పల్లెటూరులో ఎలా ఉంటది అంటే దుక్కి దున్నుకోవడానికి ఎద్దులు కావాలి. చాలా మంది వచ్చి మమ్మల్ని అడుగుతుంటారు మామూలుగా, స్వామి మీ దగ్గర ఉన్నటువంటి ఏదైనా ఉంటే మేము, అంటే వాళ్ళు ట్రాక్టర్లు పెట్టి ప్రత్యేకంగా వ్యవసాయం చేసుకునేటువంటి పరిస్థితులు లేనటువంటి చాలా మంది రైతులు ఇప్పటికి కూడా ఉన్నారమ్మా. అలాంటి రైతులు అడిగినప్పుడు వాళ్ళకు ఇక్కడ స్వామివారి ఆశ్రమం నుంచే 2 ఎద్దులని కూడా ఇస్తాం. చాలా మంది పల్లెటూరులలో ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్న ఆవులు కొంత అయితే బయట సుమారు చుట్టుపక్కల పల్లెటూరులో 70-80 ఆవులు ఉన్నాయి, సుమారు 45-50 ఎద్దులు కూడా ఉన్నాయమ్మా. అది అవన్నీ వారికి అందిస్తారు. రైతులకు 2 ఎద్దులని మనం చాలా పల్లెటూరులో ఇచ్చాం. మనం కొత్తూరు నారాయణపురం, ఇక్కడ కొత్త దుమ్ముగూడెం, తర్వాత గంగూరు ఇలాంటి ప్రాంతాల్లో, రెడ్డిపాలెం అని భద్రాచలం సరౌండింగ్ చాలా ప్రాంతాల్లో రైతులకి ఎద్దుల్ని కూడా ఇచ్చాం మనం, అంటే వ్యవసాయ పనులకు ఉపయోగించుకోవడం కోసం. నిజంగా మంచి మనసు అర్థం చేసుకునే తత్వం, అందరూ బాగుండాలనేది తక్కువగా చూస్తాం మనం, మీ రూపంలో ఇలా చూడగలుగుతున్నాను. అంటే దైవానికి మనం దగ్గరగా ఉంటే సరిపోదు, ఆయనకి ఇష్టమైనట్టుగా కూడా బ్రతకాలి. ఖచ్చితంగా, అంటే భగవంతుడు అనేటువంటి వాడు ఎప్పుడు కూడా
నలుగురికి సహాయం చేసేటువంటి దాంట్లో ఖచ్చితంగా నారాయణుడు ఉంటాడంట. అక్కడ ఇంకొకరి ఆకలి తీరుస్తున్నావు అంటే అక్కడ నారాయణుడు ప్రత్యక్షంగా ఉంటాడు అని, ఇంకొకరికి మంచి జరుగుతుంది అనేటువంటి దాంట్లో తప్పక భగవద్ అనుగ్రహం ఉంటుందమ్మ. చాలా సంతోషం అండి. ఎప్పుడొచ్చినా ఇక్కడ చాలా ప్రత్యేకంగా కనపడుతుంది. ఏదో ఒక పూజలు జరుగుతూనే ఉంటాయి. ఈసారి ఇంకా విశేషంగా ఉన్నాయి. ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగా ఏర్వాకపున్నమి అది కూడా విజయవంతం అవ్వాలి. మీరు అనుకున్న సంకల్పం నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నరసింహస్వామి. ధన్యవాదాలు గురుగారు. విన్నారు కదా, ఏరువాక పున్నమి చాలా విశేషంగా చేస్తూ ఉన్నారు. ప్రత్యేకించి రైతుల క్షేమం కోసం పంటలు సుభిక్షంగా పండాలి అనే ఉద్దేశంతో ఎవరైతే రైతన్నులు ఉన్నారో రండి ఒకసారి ఆశ్రమాన్ని సందర్శించండి, స్వామివారిని దర్శించుకోండి. మీరు దర్శించుకుని అలాగే ఇక్కడ మట్టిని ప్రసాదంగా అందిస్తూ ఉన్నారు. ప్రతినిత్యం హోమాలు చేసి అలాగే ప్రత్యేకంగా కొన్ని మంత్రాలు చదివి వాటిలో ఒక శక్తిని నింపుతున్నారు. అవి గనక మీ పొలాల్లో జల్లితే ఖచ్చితంగా పంటలు బాగా పండుతాయి. వాటి కోసమే కదా ఇంత కష్టపడతాం మనం. ఇంకా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా చెప్పండి, వాళ్ళని ఆశ్రమానికి తీసుకురండి. అడ్రస్ నేను క్లియర్గా అందిస్తాను. ఒకవేళ మీకు ఇంకేమైనా కన్ఫ్యూజన్ ఉంటే కాల్ చేయండి, నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్కి ఫోన్ చేసి మీరు రండి, స్వామివారిని దర్శించుకోండి. ఆయన కృపకు పాత్రలు అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. నమో నారసింహ.